ముందుగా మెజర్మెంట్ చూద్దాం ఫుల్ లెంత్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ ఫిఫ్టీన్ బాడీ లూజ్ థర్టీ వన్ చెస్ట్ లూజ్ థర్టీ వేస్ట్ లూజ్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ సీట్ లూజ్ థర్టీ త్రీ వేస్ట్ లెంత్ ట్వల్వ్ ఇంచెస్ కట్ లెంత్ నైన్టీన్ హ్యాండ్ లెంత్ ఫోర్ ఇంచెస్ త్రీ ఫోర్త్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ ఎల్బో అయితే టెన్ ఇంచెస్ లూజ్ టెన్ ఇంచెస్ త్రీ ఫోర్త్ అయితే నైన్ ఇంచెస్ ఎల్బో అయితే నైన్ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్ లూజ్ థర్టీన్ నెక్ డీప్ సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ డీప్ సెవెన్ అండ్ హాఫ్ ఈ మెజర్మెంట్తో కట్టించి వద్దామండి వితౌట్ లైనింగ్ డ్రస్ అండి ఈ క్లాత్ను ఐరన్ చేసుకుని ఇంకా ఈ విధంగా నాలుగు మడతలు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ముందుగా ఈ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ఖర్చు ఎంత పడతాం ఖర్చు అంటే ఫోల్డింగ్ కోసం ఎంత క్లాత్ క్లాత్ ఫోల్డ్ చేస్తాం అంతా వన్ ఇంచ్ అయితే సరిపోతుంది వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి లెంత్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ అండి థర్టీ సెవెన్ అండ్ హాఫ్కి థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా మనం మార్క్ చేసుకోవాలి విధంగా ఇక్కడ నుంచి పై లైన్ మనం పైన మార్క్ చేసుకున్న కాడ నుంచి నాలుగున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఆర్మ్ హోల్ డౌన్ ఇప్పుడు వేస్ట్ డౌన్ సో కింద లైన్ మనం మార్క్ చేసిన చూడండి పై అక్కడ నుంచి వేస్ట్ డౌన్ పెట్టుకోవాలండి పన్నెండు ఇంచులు ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసుకుని స్కేల్తో లైన్స్ మార్క్ చేసేసుకోవాలండి బాడీ మెజర్మెంట్స్ తక్కువ ఉంటాయండి సన్నగా ఉండే ఇది షోల్డర్ అండి ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోద్ది ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం మార్క్ చేసుకో లోపలికి ఈ షోల్డర్ విడుతూ టూ ఇంచెస్ టూ రెండు పావు టూ వన్ ఫోర్త్ అయితే సరిపోద్ది అండి టూ వన్ ఫోర్త్ మార్క్ చేసుకోండి మధ్యలో టూ ఇంచెస్ ఉండాలి ఇలాగా ఇప్పుడు చెస్ట్ ఇక్కడ షోల్డర్కి ఎంత అయితే పెట్టాం దాని గురించి ఒక హాఫ్ ఇంచ్ రేస్ చేసుకుని ఇక్కడ మార్చి చేసుకోవాలండి ఫైవ్ పెట్టా కానీ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ ఇక్కడ చెస్ట్ బాడీ లూజ్ అండి బాడీ లూజ్ థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ త్రీ ఫోర్త్ ప్లస్ లూజ్ కోసం వన్ ఇంచ్ కలుపుకుంటే ఎయిట్ త్రీ ఫోర్త్ వస్తుంది ఎయిట్ త్రీ ఫోర్త్కి మార్క్ చేసుకోవాలి మనం అక్కడి నుంచి ఖర్చు కోసం ఇంచన్నారా అయితే ఇంచన్నారా రెండు ఇంచులు అయితే రెండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో మార్చేసుకోవాలి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలండి చిన్న ఆరామ్ హోల్ రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా ఆరమ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందో కొలవండి మనకి ఆరామ్ హోల్ రౌండ్ థర్టీన్ ఇంచెస్కి మనకి సిక్స్ అండ్ హాఫ్ రావాలి చూడండి సిక్స్ అండ్ హాఫ్కి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది పర్ఫెక్ట్గా వేస్ట్ లూజ్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ లూజ్ కోసం ప్లస్ వన్ ఇంచ్ కలుపుకుంటే సెవెన్కి సెవెన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ తక్కువ అండి అక్కడికి మార్క్ చేసుకునే విధంగా స్కేల్తో మార్క్ చేసుకోండి ఖర్చు కూడా మనం ఎంత పెట్టుకుంటా అంత షోల్డర్ దగ్గర నుంచి కట్ట డౌన్ అండి నైన్టీన్ ఇంచెస్ అండి నైన్టీన్ ఇంచెస్కి నైన్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకోండి అక్కడికి మళ్ళీ స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇక్కడ సీట్లు థర్టీ త్రీ అండి థర్టీ త్రీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ క్వల్ టు ఎయిట్ వన్ ఫోర్త్ ప్లస్ లూజ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కరెక్ట్గా సరిపోద్ది అండి ఒక హాఫ్ ఇంచ్ అయితే నైన్ వన్ ఫోర్త్ పెట్టుకున్నామండి ఇక్కడ నుంచి మళ్ళీ లూ ఖర్చు కోసం మార్కింగ్ అండి నైన్ వన్ ఫోర్త్ ప్లస్ ఖర్చు ఈ రెండట్లని కలుపుకుంటూ మార్క్ చేసుకోండి ఇక్కడ నైన్ వన్ ఫోర్త్ పెట్టాం కదండి నైన్ వన్ ఫోర్త్ ప్లస్ గేర్ లు గేర్ దగ్గరికి వచ్చేసరికి బాటంలో నైన్ వన్ ఫోర్త్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కలుపుకుంటే సరిపోద్దండి ఒక పా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలిపినా పర్లేదు లేకపోతే టూ ఇంచెస్ పెట్టుకున్నా పర్లేదు సో వన్ అండ్ హాఫ్ పెట్టండి వన్ అండ్ హాఫ్ పెట్టుకుని స్కేల్తో మార్క్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి మార్క్ పెట్టుకోవాలండి ఫోల్డింగ్ స్లిట్ స్లిట్స్ వేసినప్పుడు ఫోల్డింగ్ ఉంటుంది కదా దానికోసం పెట్టుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు సెంటర్కి ఒక నాచి పెట్టుకోవాలండి షోల్డర్ దగ్గర కూడా విడితే అంత పెట్టు అక్కడ పెట్టుకోవాలి అలాగే ఆరమ్ హోల్ దగ్గర కూడా ఒక నాచి పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే మనకి తెలియడం కోసం ఉండేది వేస్ట్ దగ్గర కూడా ఒక నాచి పెట్టుకోండి ఒక పక్క మనకి మార్కింగ్ కనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటుపక్క కూడా మార్కింగ్ మనకి తెలియడం కోసం ఈ ఉన్నటువంటి మార్కింగ్ మీద చాకిపిస్తూ డార్క్గా మార్క్ చేసుకుంటే ఇది తీసుకెళ్ళి అటువైపు మనం మార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అటుపక్క మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలియడం కోసం ఈ మార్కింగ్ని అదే సేమ్ అదే ఖర్చుతో మనకి మార్కింగ్ పడ్డం కోసం ఈ విధంగా చేయండి ఇలా చేస్తే మీకు అటుపక్క కూడా మార్కింగ్ కనిపిస్తుంది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉండదు కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా అలవాటు చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్క్ చేసుకునే పని ఉండదు మనకి పని తగ్గుతుంది సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్ చేయించండి ఓకే డ్రెస్కి ఫ్రంట్ టు బ్యాక్ కూడా కటింగ్ అయిపోయింది అప్పుడు మనం ఫ్రంట్ తాలూకా క్లాత్ని విడిగా తీసేసండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆరం హోల్ దగ్గర గుంట షేపులు తీయాలండి కొంచెం క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఇన్ సైడ్ కట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కొంచెం గుంటసేపు ఉండాలండి ఆ గుంట షేపు ఉండడం వల్ల ఫ్రంట్ ఫ్రంట్ దగ్గర ఆరమ్ హోల్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి అందుకోసం ఈ గుంట తీస్తారు సో ఇది కూడా కట్ చేసాం ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం ఎఫ్ అన్ రాసుకుంటే ఫ్రంట్ అని తెలుస్తుందండి ఫ్రంట్కి బ్యాక్కి వేరియేషన్స్ మనకు తెలుస్తాయి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసేద్దామండి ముందుగా హ్యాండ్స్ కోసం లైన్గా ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చు ఎంత పడతామో అంత మార్క్ చేసుకోండి ఇక్కడ నేను టూ ఇంచెస్ పెడుతున్నాను అవసరమైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు తగ్గించేద్దాం మోడల్ని బట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తే దానికి సంబంధించి అప్పుడు మనం అవసరమైతే తగ్గించవచ్చు ఇప్పుడు హ్యాండ్ లెంత్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్కి ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ సరిపోద్దని టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మార్కింగ్ ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్స్ మార్క్ చేసుకోవాలి దీని కింద కూడా మనం స్టిచ్చింగ్ చేసేది కాబట్టి కింద కూడా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ అండి టెన్ ఇంచెస్ కాబట్టి డివైడెడ్ పెట్టు ఫైవ్ ఇంచెస్ పెట్టుకుని ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరున్నర సిక్స్ అండ్ హాఫ్ ఆర్మ్ హోల్ కాబట్టి దానికి అదేవిధంగా మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ కలుపుకుంటూ స్కేల్తో మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రౌండ్ తీసుకోండి ఈ రౌండ్ కరెక్ట్గా ఉండాలండి ముందుగా ఈ విధంగా ముందుగా కట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ షేపులు ఫ్రంట్కి వచ్చేటటువంటి పక్కన కొంట షేప్ తీయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ చూసుకోండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకుని అక్కడి నుంచి కరువు తిప్పాలి మరీ పైనుంచే తీయకూడదు షోల్డర్ దగ్గర పట్టుకుంటుంది సో ముందుగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా స్టిచ్చింగ్ అప్పుడు మార్క్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది దగ్గర కూడా మార్క్ చేసుకోండి సెంటర్లో ఒక మార్కు ఇప్పుడు గుంటసేపు తీయరండి ఫ్రంట్ మట్టుగా ఒక ఒక హాఫ్ ఇంచ్ లోతుగా గుంటసేపు తీయాలి చండి ఇలా రెండు వేరుగా చేసుకొని గుంటసేపును సరి చేసుకోవాలండి నీట్గా ఒక లీఫ్ అంటే క్రాస్ లీఫ్ ఉంటుంది కదా లీఫ్ షేప్లో వచ్చేటట్టుగా జస్ట్ అలా కరువు తిరుగుతూ కొని లీఫ్స్ కొన్ని అదేవిధంగా కట్ అవుతుందండి బ్యాక్ పార్ట్ కూడా కొంచెం సరి చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా సరి చేసుకోండి హ్యాండ్స్ కటింగ్ రెడీ అయిపోతుంది చొండసేపు ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ కొంట సేపు ఫ్రంట్ అంతిలైటింగ్ కోసం ఇంకా మార్క్ అండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అవకుండా ఉంటుంది సో హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు నెక్ డీప్ అండి ఫ్రంట్ నెక్ డీప్ సిక్స్ అండ్ హాఫ్ అండి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసి ఖర్చు కోసం కొంచెం పైకి ఒక లైన్ మార్క్ చేయండి ఒక టూ పాయింట్స్ ఉండేటట్టుగా నుంచి రెండు పావు అంటే టూ వన్ ఫోర్త్ మార్క్ చేసుకుని టూ వన్ ఫోర్త్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ మధ్య స్క్వేర్ వస్తుందండి స్క్వేర్ షేప్లో వస్తుంది కటింగ్ ఇది దీనికి ఫ్రంట్ చిన్న మోడల్ ఉంటుంది డైలీ వేర్ వేసుకున్న వాళ్ళకి ఈ క్లాత్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు వైట్ క్లాత్ వేస్తున్నానండి పైన మోడల్ కోసం అందుబాటులో వైట్ ఉంది నాకు అందుకోసం వైట్ వేస్తున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఇక్కడ త్రీ ఇంచెస్ రెండు కలుపుతూ స్కేల్తో లైన్ మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఎలా ఉందో అదేవిధంగా స్క్వేర్లో వైట్ క్లాత్ పైన అండి దానిపైన డిజైన్ వస్తుంది దానికోసం ముందు కటింగ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి దీంతో పైన మాత్రం దీంతో సమానంగా కట్ చేసుకొని కింద మనకి వీలు మార్కర్తో మార్క్ చేసుకుంటే మార్కింగ్ పడుతుందండి మొత్తం ఈ నెక్ కూడా ఏదో విధంగా కట్ చేసుకోవచ్చండి దీంతో సమానంగా నెక్ కట్ చేసుకోవచ్చు అంటే మా నుంచి అవుట్ సైడ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి టైన్ చేస్తాం కాబట్టి క్యాన్వస్ సేమ్ అవసరం లేదు క్లాత్ స్టిఫ్నెస్ ఉంది కాబట్టి సేమ్ విధంగా కుట్టించండి చూడండి దీనిపైన ఇలా పెట్టుకొని ఒకసారి చేతి ఎలా అంటే మార్కింగ్ ఈ క్లాత్ పడుతుందండి దాన్ని బట్టి మనం ఈజీగా కటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అందుకోసం ఈ విధంగా చేస్తామండి సో దీనికి కొంచెం ఖర్చాకిష్టం ఉంచుకుని ఫోల్డింగ్ కోసం కట్ చేసుకోవాలి ఇది మోడల్ ఏ విధంగా ఉందనేది స్టిచ్చింగ్లో చూపిస్తానండి నాకండి ఈ విధంగా వస్తుంది అదేవిధంగా బ్యాక్ కూడా బ్యాక్ నెక్ డీప్ అండి రౌండ్ అండి ఇది దానికోసం మనం ఖర్చు ఎంత పడతాము అంత ఒక లైన్ మార్చేసుకొని అక్కడ నుంచి సెవెన్ అండ్ హాఫ్ అండి బ్యాక్ డీప్ లెంగ్ సెవెన్ అండ్ హాఫ్కి సెవెన్ అండ్ హాఫ్ మార్చ్ చేసుకోవాలండి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక టూ పాయింట్స్ వచ్చేటట్టుగా పైకి మార్క్ చేయాలి కింద టూ వన్ ఫోర్త్ అండి వన్ ఫోర్త్ మార్క్ చేసుకుని సోలర్ దగ్గర నుంచి లైన్ మార్క్ చేసుకోండి దీనికి రౌండ్ షేప్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోవడమే ఈ రౌండ్ అనేది కస్టమర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి విడత ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నేను టూ వన్ ఫోర్త్ పెట్టాను త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు విడత కావాలనుకున్న వాళ్ళకి డ్రెస్ కటింగ్ ఈ విధంగా ఉంటుందండి స్టిచ్చింగ్ మరో క్లాస్లో చూద్దాం